నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీటి బిందువును సద్వినియోగం చేసుకోవాలని జలహారతి కార్యక్రమంలో తెలిపిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలన్న ఎమ్మెల్యే జీవి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రైతు బజార్ను నిలిపివేయాలన్న వెజిటేబుల్స్ మర్చెంట్స్ అసోసియేషన్. నీటి బిందువు అతి విలువైనదని, దాన్ని వృధా చేయకుండా వినియోగించుకోవాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. న్యూజిలాండ్ మండలం మూర్తింజయపురం గ్రామంలో ఏర్పాటు చేసిన జలహారతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుతగా గ్రామంలోని చెరువుకి జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటిని వృధా చేయరాదని, భావితరాలకు మనం ఇచ్చేది నేడు పొదుపుగా ఉపయోగించుకునే నీటి వనరులే అని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం నీరు, చెట్టు, నదుల అనుసంధానం, ఇంకుడు గుంతలు, పంట సంజీవని వంటి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. దీంతో భూగర్భ జలాలలో నీరు పెంపొంది భావితరాలకు ఉపయోగపడుతుందన్నారు. అనంతరం అధికారులు, పాలకులు, గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ నంబుల అంజమ్మ, జెడ్పీటీసీ మురుగుల ఆదమ్మ, తహసీల్దార్ పద్మాదేవి, ఎంపీడీఓ రవికుమార్, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దక్షిణాగ్రేస్వమిశానస్వర్వమిశానామీశ్వరస్వర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివంద్రజ్వరణమ పార్వతీ హర హర మహాదేవ్. సర్వ విజ్ఞానాన్నీశ్వర సర్వభూతాన అందరు కాయలు పట్టండి. ఆవాహిత సర్వేభ్యో దేవతాభ్యో జీవి ఆంజనేయులు. నేను సకల జీవరాశుల మనుగడకు జలరాశులే ప్రాణాధారమని గుర్తించి ప్రతి నీటి బిందువును ఆత్మ బంధువుగా భావించి నీటిని పొదుపుగా వాడతానని భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటు పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై జన్మభూమి. ఈమె ద్వారా ఈ చెరువు అభివృద్ధి చెందడం వల్ల గ్రామ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మొదటగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మవారికి పూజ చేసుకుని తదనంతరం ఈమెకు హారతి ఇచ్చుకొని గంగా హారతి ఇచ్చుకున్నానటువంటి సంకల్పంతో ఉన్నాం. కాబట్టి హారతి కార్యక్రమాన్ని నీరు పగతి కార్యక్రమం వల్ల ప్రాధాన్యత జలసిరి హారతి కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. మనం అభివృద్ధి సాధించాలంటే నీరు కావాలి. నీరు ప్రాణాధారం, ప్రాణాధారం నీరు, అలాగే నీరు ప్రగతికి మూలం నీరు. మనం మంచి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి తాగునీరు కావాలి. తాగునీరు లేక అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఫ్లోరిన్ వాటర్ తాగుతూ ఉన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో, అనారోగ్య పాలవుతున్నారు. అట్లాగే మనం ఆర్థిక సాధించాలంటే పంటలు పండాలి. పంటలు బాగా పండాలంటే ఏం కావాలి? మనకి నీరు కావాలి. కాబట్టి నీరు బాగుంటే పంటలు బాగా పండించుకోగలుగుతాము, అభివృద్ధి సాధించుకోగలుగుతాము. పరిశ్రమలు నడవాలంటే నీరు కావాలి, కరెంటు కావాలి. సో అభివృద్ధిలో ఎక్కడ చూసినా సరే నీరు భాగస్వామ్యం అయ్యింది. అందువల్ల నీరు ప్రతి చుక్క, వర్షం నుండి వచ్చేటువంటి ప్రతి నీటి బిందువు కూడా మనం కాపాడుకోవాలి, సంరక్షించుకోవాలి. నీరుని ఎప్పుడు వృధా చేయకూడదు, డబ్బును వృధా చేయకూడదు, నీరును వృధా చేయకూడదు,
కరెంటు పవర్ ని వృధా చేయకూడదు. ఇవన్నీ కూడా దైవ స్వరూపాలు, అందువల్ల వాటిని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయకూడదు. అందువల్లనే ప్రతి నీటి బొట్టుని మనం ఒడ్డుకి పట్టి సంరక్షించుకోవాలి. అలాగే అందుకే చెక్ డ్యాములు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎన్నో చెక్ డ్యాములు నిర్మించారు. ఫామ్ పాండ్స్, సేద్యపు నీటి గుండ్లు, వర్షానికి వచ్చిన నీళ్లు మన భూమిలోనే ఇంకిపోవాలి, సముద్రాల్లో కలిసిపోకుండా, వాగుల్లో నుండి అడవుల్లోకి వెళ్ళిపోకుండా ప్రకృతికి మనకి రైతాంగానికి ఉపయోగపడాలని సేద్యపు నీటి కుండలు ప్రభుత్వం డబ్బులతో రైతాంగానికి సేద్యపు నీటి కుండలు అందించారు. చెరువులు కూలికలు తెప్పించారు చంద్రబాబు నాయుడు గారు. మన జిల్లాలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. వాలీబాల్ క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొని ఎంపికలో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. గురువారం శావల్యాపురం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో అండర్ 14 అండర్ 17 విద్యార్థులు పాల్గొనగా జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకుని గెలుపోటంలో సాధారణంగా తీసుకుని మరో గెలుపుకు పునాదిగా వేసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ, ఎంపీ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని మన గుంటూరు జిల్లా రాజధాని జిల్లా గుంటూరు జిల్లాని అగ్రభాగాన్ని ఉంచాలని క్రీడాకారులందరినీ కోరుతా ఉన్నాను. పీఈటీస్ దీనిలో శిక్షణ ఇచ్చేటువంటి పీఈటీస్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మంచి శిక్షణ ఇవ్వాలని, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలి, జిల్లాకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి, స్టేట్ లో నంబర్ వన్ గా గుంటూరు జిల్లాకి అవార్డు తీసుకురావాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రీడలు ఎంతో ప్రోత్సహిస్తున్నారు, మంచి టాలెంట్ ఉన్నటువంటి వారిని కోచెస్ గా తీసుకొస్తున్నారు, అలాగే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్టేడియం అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మంచి క్రీడలు ముందుకెళ్లాలని, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన్ని ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుని మీ ప్రతిభను సద్వినియోగం చేసుకుని మీరందరూ ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, క్రీడాకారులకు బలమైనటువంటి ఆహారాన్ని ఇవ్వడానికి, మంచి శిక్షణ ఇవ్వడానికి మరి ఎంతో కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ విధంగా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ క్రీడల పట్ల ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇస్తూ ప్రతి మండలంలో కూడా ఒక స్టేడియం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఉన్నారు. ఆ విధంగా ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా క్రీడలు మంచిగా ప్రోత్సహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా చక్కటి ఆట చక్కటి ప్రతిభను కనపరిచి మన నవ్యాంధ్రప్రదేశ్ లో, మన స్వర్ణాంధ్రప్రదేశ్ లో వాలీబాల్ గేమ్ లో నంబర్ వన్ స్థానాన్ని దక్కించాలి రాష్ట్రాలని మీ అందరిని కోరుకుంటూ. సంపూర్ణ అక్షరాసత్యం సాధించిన నాడే సమాజం అభివృద్ధి చెందుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. న్యూజిలాండ్ మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయం వద్ద సాక్షరా భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన 51వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి గ్రామ కూడలి వద్ద మహిళలు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ అక్షరాస్యత శాతం పెంపొందించేందుకు అక్షరాస్యులు తమ సహకారం అందించాలన్నారు. నిరక్షరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా మార్చేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీలలో విజేతలకు ఆయన బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నంబుల అంజమ్మ, జెడ్పీటీసీ మురుగుల ఆదమ్మ, తహసీల్దార్ పద్మాదేవి, ఎంపీడీఓ రవికుమార్, టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విద్య అభివృద్ధికి ఒక గొప్ప ఆయుధం, అభివృద్ధికి మీరు విద్య. అలాంటి విద్యలో మీరందరూ కూడా తీసుకుని ముందుకెళ్తున్నారు. విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. దేశంలో మన రాష్ట్ర ఆడపిల్లలు మొదటిలో కంటే 17% మంది తక్కువ చదువుకుంటున్నారు, కేవలం 65% మాత్రమే మహిళలు చదువుకుంటున్నారు. కాబట్టి 100% అక్షరాస్యత మనం సాధించాలి. ఆడపిల్లల్ని, మగ పిల్లల్ని అందరినీ 100% మనం చదివించాలి. చదువుతోటి మనం అభివృద్ధి సాధించగలం, చదువుతోటి మనం వెలుగు సాధించగలం. చదువు వల్ల విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వల్ల మనం అభివృద్ధి సాధిస్తాం. ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, ఏది చేయాలన్నా చదువు అవసరం. చదువు విజ్ఞానాన్ని పెంచుతుంది,
వినోదాన్ని పెంచుతుంది, ఆనందాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని కావాల్సిన ఆలోచిస్తుంది. అది ప్రభు ప్రగతికి మూలం. అందువల్ల ప్రతి కుటుంబ ప్రజలందరూ భాగస్వామ్యం అలానే పెద్దలు స్థలాలు దాటుంటే తల్లి దాటి ఉంటే పిల్లలు బడి దాటి వెళ్ళాలి. ఆ విధంగా పిల్లలందరినీ చదివించాలని ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ మన వెనుకొండ ప్రాంతంలో మన గుంటూరు జిల్లాలో 100% అక్షరాస్యం సాధించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశ్రయం సాధించాలి. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, హరిత ఆంధ్రప్రదేశ్ గా, చర్ణాంధ్రప్రదేశ్ గా ఎదగాలంటే 100% అక్షరాస్యత సాధించాలని ఈరోజు అక్షరాస్యత ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటూ చదువుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్వయంశక్తి దినపత్రిక దినదిన అభివృద్ధి చెందుతూ అత్యధిక సర్క్యులేషన్ తో ముందుకు సాగాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఎడిటర్ డలారి ఆంజనేయులు సారథ్యంలో నూతనంగా వెలువడుతున్న దినపత్రిక ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేడు అత్యధిక సర్క్యులేషన్ కలిగిన ఈనాడు సైతం నాడు ఈ విధంగా మొదలైన పత్రికే అని, అదే తరహాలో అత్యధిక సర్క్యులేషన్ సాధించి మంచి గుర్తింపు పొందాలని సూచించారు. ఎడిటర్ డలారి ఆంజనేయులు గతంలో మాస పక్ష పత్రికలను నడిపిన అనుభవం ఉన్న కారణంగా దినపత్రికను పేరుగాంచిన పత్రికగా ముందుకు తీసుకుపోగలడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్వయం శక్తి దినపత్రిక సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలుస్తాయి. ప్రజల యొక్క సమస్యలు ప్రభుత్వాన్ని తెలియజేసి ఆ సమస్యల పరిష్కారాలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ ఎంతో దోహదపడతా ఉన్నాయి. అనేక సమస్యల పరిష్కారానికి వేదికలు అవుతా ఉన్నాయి. అందువల్ల ఈ మీడియా రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతో అవసరం. ఇలాంటి తరగతిలో మన దళారి ఎర్రకొండలు గారు స్వయం శక్తి పేపర్ని, దినపత్రికను ప్రారంభించడం ఎంతో అభినందనీయం. ఈ పత్రిక ఎంతో విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నా. వినుకొండ పట్టణంలో నూతనంగా వెలువడుతున్న రైతు బజార్లను నియంత్రించాలని కోరుతూ వినుకొండ పట్టణంలోని కూరగాయల వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు. పోటీ తత్వాల కారణంగా వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారని, దీనికి తోడు రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉన్న కారణంగా నియంత్రించి వ్యాపారస్తులకు, రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కూరగాయల వ్యాపారస్తులు పాల్గొన్నారు. దానివల్ల మార్కెట్ ఉన్న 250 మంది కుటుంబాలు రోడ్డు పడ్డాయి. దయచేసి ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు, జిల్లా కలెక్టర్ గారు రేపు సోమవారం రెగ్యులేషన్ చేయబోతున్నాము. దయచేసి ఆ రైతు బజార్ను పుచ్చుకుని ఉన్న దళాలు మిమ్మల్ని తొలగించాలని మా విజ్ఞప్తి. రైతు బజార్ అనేది ఓన్లీ రైతు బజార్ అంటే రైతులే అమ్మాలా, కానీ మరి చిల్లర కొట్టులే పోయి ఆడ అమ్ముకుంటే అది రైతు బజార్ అంటే అయితే ఉన్న మార్కెట్ ని నాశనం చేయడానికి తప్పితే రైతు బజార్ అనేది ప్రజలకు ఏ విధంగా ఉపయోగం లేదు. ఈ విధంగా రైతు బజార్ పెట్టడం ద్వారా రైతులకి లాస్ తప్పితే రైతులకి లాస్, వ్యాపారస్తులకి లాస్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.